హాయ్ అండి, అందరు నమస్తే. మీరు చూస్తున్నారు వ్యవసాయ జ్ఞానం. ఈరోజు వచ్చేసి మనం జీలుగ పంట గురించి తెలుసుకుందాం. ఇది రైతుకు ఎటువంటి లాభాలను ఇస్తుంది, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఇది ఏ టైంలో వేసుకోవాలి, ఇది ఏ పంటలకి వేసుకోవచ్చు, చాలామంది వరి మళ్ళకి మాత్రమే యూస్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ జీలుగ వేసుకోవడం వల్ల మనకి మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఇది ఎటువంటి ఎరువు అవసరం ఉండదు. ఇది వేసుకున్నాక ఇది చాలా లాభ చూపిస్తుంది రైతుకి. ఎలా అంటే, మనం ఇది కుళ్ళిన తర్వాత ఒక ట్రిప్పు ఎరువుతో సమానం. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎరువులు అవన్నీ దొరకడం లేదు. పశువుల ఎరువు కావచ్చు, ఇతర ఎరువులు కావచ్చు. సో అవి దొరకాలంటే చాలా కాస్ట్లీ, ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఒక ట్రిప్పుకి వచ్చేసి 7,000 8,000 ట్రాక్టర్ ట్రిప్పుకి. సో ఇది వేసుకోవడం వల్ల నీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్లో 110 రూపాయలు దొరుకుతుంది ఈ జీలుగ. ఇది వేసి ఒక 1.5 మంత్కి మనం నీళ్ళు పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 3 ఫీట్స్ హైట్ పెరిగేస్తుంది. ఈ 3 ఫీట్స్ హైట్ని మనము వరి మడి కానీ, ఏ పంట అయినా, పచ్చిమిర్చి కానీ, మొక్కజొన్న కానీ, ఏ పంటకైనా కూడా నాటుకుంటున్నామనే ఒక వారం ముందు రోటావేటర్ కొట్టుకోవాలి. ఇది వచ్చేసి వరి మడి కాబట్టి నీళ్లు పెట్టేసి కుల్లాలని చెప్పేసి రోటావేటర్ కొట్టేస్తున్నాము. అలా మనం మిర్చికి కానీ, టమోటాకి కానీ, ఇంకా ఆనియన్స్ కానీ, ఏదైనా కానీ నార్మల్గా ఫల్టర్ కొట్టేస్తే ఒక వారానికి కుళ్ళేస్తుంది లోపల. సూపర్ కానీ అలా చల్లేస్తే కుళ్ళేస్తుంది. సో దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది రైతుకి. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ వెళ్తే మన నాన్నగారి కాలంలో, అంటే 2005 సంవత్సరంలో ప్రతి రైతు కల్లా ఎనుములు ఉండేటివి. ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, బరువులు కావచ్చు. దాని నుంచి వచ్చేటి పేడతో తన పొలానికి మొత్తం ఎరువు వేసుకునేటోడు. సో ఆ 2005 సంవత్సరంలో ఏ రైతు ఇంతగా ఎరువులు వాడాల్సిన పని లేదు, అంటే ఫర్టిలైజర్స్ DAP ఇలా. సో ఇప్పుడు వచ్చేసి ఎరువులు కాస్ట్ పెరిగాయి, దాంతో ఫర్టిలైజర్స్, దాంతోటికి పశువుల ఎరువు కూడా చాలా కాస్ట్ పెరుగుతుంది. సో ఇంత పెట్టి, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి రైతు ఒక ఎరువు బస్తా కొనాలంటే 1,500 రూపాయలు అలా అని చెప్పేసి, ఇప్పుడు ఒక ట్రిప్పు ఎరువు కొనాలంటే దగ్గర దగ్గర 7,000 చెప్తున్నారు. ఒక 5 టన్స్ వచ్చేసి 7,000, అంటే ఆల్మోస్ట్ టన్ను 1,500 నుంచి 2,000 దాకా పోతుంది. సో ఇంత రేటు పెట్టి ఎవరు వ్యవసాయం చేయాలంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే జీలుగ, పచ్చిరొట్ట. ఈ పచ్చిరొట్టలో చాలా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి జీలుగ వేసుకోవచ్చు, ఇంకా పెసర వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని మన ఇష్టం, అంటే ఏదైతే మంచిగా చూపుతుందని ఉంటుందో అది వేసుకోవచ్చు. మేము వచ్చేసి జీలుగ ప్రిఫర్ చేశాము. ఇది వచ్చేసి వరి మడికి వేశాము. దీనివల్ల మనకి నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది జీలుగలో. సో మనకు మెయిన్ ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఏముందంటే యూరియా. యూరియా వల్ల లాభాలు ఏంటంటే, ఎటువంటి పైరైనా కూడా ఎంత ఎర్రగా ఉన్నా కూడా దాన్ని నలుపు చేస్తుంది. నలుపు చేసిందంటే రైతుకి ఆటోమేటిక్గా పంట బాగా కనిపిస్తుంది. సో పంట బాగుందంటే ఆటోమేటిక్ పూత రావచ్చు, పంటలు బాగా ఎదుగుతాయి. సో నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటే, నత్రజని భూమిలో, పంట అనేది నల్లగా బాగా మంచిగా కనిపిస్తుంది. ఈ జీలుగ వచ్చేసి కూడా నత్రజనిని పెంచుతుంది. నత్రజని అంటే మామూలుగా మనకి ఇక్కడ వేర్లో చూసుకోవచ్చు, ఇక్కడ బుడపలు వస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ వేర్లో నత్రజని ఎక్కువ ఉంటుంది దీనికి. ఇది ఫల్టర్ కొట్టడం వల్ల, రోటావేటర్ కొట్టడం వల్ల ఇది భూమిలోనే తిరగబడి మనం వేసే నెక్స్ట్ పంటకి చాలా లావు చూపిస్తుంది. మనం ఆల్మోస్ట్ ఇంకా ఎరువులు వేయాల్సిన పని లేదు, ఎటువంటి మందులు వేయాల్సిన పని లేదు. మామూలుగా మనము ఒకే పంట వేస్తూ ఉంటాం, లైక్ ఈ సంవత్సరం మిర్చి వేసినామంటే ఎండాకాలం ఒకటి గ్యాప్ ఇచ్చి మళ్ళీ సంవత్సరం మిర్చి, లేదా మొక్కజొన్న వేసామంటే మళ్ళీ సంవత్సరం మొక్కజొన్న, పత్తి, అలానే అలా వేసుకోవడం వల్ల భూమిలోని సారం ఆ చెట్టుకి తగ్గ సారం ఇవ్వదు. సో ఆటోమేటిక్గా మనము ఆ చెట్టు ఎర్రగవుతుంది అలా అని చెప్పేసి ఎదుగుదల ఆగిపోతుంది, ఎందుకంటే భూమిలో సారం ఉండదు ప్రస్తుతానికి.
సో మనం అలాంటప్పుడు ఏం చేస్తాము, ఫర్టిలైజర్స్ వాడతాము, డిఏపి కావచ్చు, 20/13 కావచ్చు, అలా ఇవన్నీ వాడడం వల్ల రైతుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. సో పెట్టుబడి ఎక్కువైందంటే దిగుబడి కూడా రావాలి. ఒకసారి దిగుబడి వచ్చినప్పుడు రేట్లు ఉండదు, రేట్ ఉన్నప్పుడు దిగుబడి రాదు. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని మనము దీన్నంతా అరికట్టాలంటే మెయిన్ ఇట్లా పెట్టుబడి తక్కువైన జీలుగ కానీ పచ్చి రొట్టెకు సంబంధించిన ఏదైనా వేసుకొని తోటలో ముంగారు శనుకులు అంటారు, అంటే మే ఆ టైంలో పడతాయి, ఆ టైంలో మన పొలంలో చల్లుకొని వేసుకోవడం వల్ల అది జూన్ ఆ టైం కల్లా మోకాలు ఎత్తు, అంటే 2 ఫీట్స్, 1.5 ఫీట్, 3 ఫీట్స్కి వచ్చేస్తుంది. ఆ టైంలో మనం ఫలర్ కొట్టేసుకుంటే ఒక 2 రౌండ్లు, అంటే 2 దఫాలుగా ఎరువు వేయాల్సిన పనే లేదు. ఫర్టిలైజర్స్ కావచ్చు, పశువుల ఎరువు కావచ్చు, ఇదే 2 నెలల వరకు చూపిస్తుంది ఈ లావు. సో అంత ఉపయోగాలు ఉన్నాయి ఈ జీలుగతోటి. మేము వచ్చేసి 2005-2007 సంవత్సరంలో అప్పుడు వర్షాలు బాగా పండుతున్నాయి, అప్పుడు వచ్చేసి మేము వరిమడి 2 ఎకరాలు అలా వేస్తుండేటోళ్ళం. ఇప్పుడు వచ్చేసి మేము జస్ట్ 1/2 ఎకర్ మాత్రమే వేస్తున్నాము, ఎందుకంటే ఇది కూడా మాకు తినడానికి కావాల్సి అవసరం పడుతుందని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ 2 ఎకర్స్ ఇదంతా వేసేవాళ్ళం. అప్పట్లో కూలీలు తక్కువ, పెట్టుబడి తక్కువ, సో అంత ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకపోయిండే. ఇప్పుడు వచ్చేసి ప్రతి కూలీలతో కూలీల డిమాండ్ ఎక్కువ ఉంది అలా అని చెప్పేసి ఇక్కడ పంట కా అంటే పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవుతుంది. అప్పటి కాలంలో 2007-2008 ఆ సంవత్సరంలో మా నాన్నగారంతా మన చుట్టుపక్కల దొరికే చెట్లు, అంటే వేపాకు కావచ్చు, తంగిడ చెట్లు కావచ్చు, ఇంకా ఇలాంటి ఏ చెట్లు కొమ్మలైనా కూడా వరిమరిలో తీసుకొచ్చి తొక్కిచ్చేవాళ్ళు. అది ఒక వారానికి కుళ్ళేది. ఇప్పటి కాలంలో 2024-2020 నుంచి ఎవరు కొండకెళ్ళి గడ్డి కోసుకొచ్చి, అంటే గడ్డి కావచ్చు, వివిధ రకాల కొమ్మలు కావచ్చు, ఏది చేసుకొచ్చి ఇందులో అంటే మడికేలలో కొట్ట వేసి ఫలర్ కొట్టేటోళ్ళు లేరు. ఎందుకంటే మ్యాన్ పవర్ అలా అయిపోయింది, డిమాండ్ అయింది అలా అని చెప్పేసి ఇప్పటి కాలంలో ఎవరు గడ్డి కోయడానికి కానీ అలా ఎవరు రావడం లేదు. సో మనము ఇలా జీలుగా వేసుకోవడం వల్ల ఇది వచ్చేసి మనకి ఊరికనే ఒక 45 డేస్లో హైట్ వచ్చేస్తుంది. సో దీన్ని ఇలానే ఫల్టర్ కొట్టేసుకుంటే రోటావేటర్ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా జీలుగా వేసుకోవడం వల్ల మనం భూసారాన్ని పెంచుకోవచ్చు, అలాగే పంట మార్పిడిని కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.